మన చిత్రసీమ రంగంలో వరుస షాకింగ్ సంఘటనలు ఏర్పడుతూ ఇండస్ట్రీకి సంబంధించిన ఎందరో సినీ ప్రముఖులను కోల్పోతూ వస్తూ ఉన్నాము. ఇదిలా ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో వరుస విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యం. ఇలాంటి తరుణంలోనే భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనే గర్వ కారణంగా స్టార్ హీరోయిన్గా కొన్ని దశాబ్దాల పాటు తన అందంతో నటనతో ఒక ఊపు ఊపేసి ఇప్పటికీ అంతే క్రేజ్ ఫాలోయింగ్ని సంపాదించుకునే ఓ స్టార్ హీరోయిన్ ఇంటా విషాదం. తన తల్లిని కోల్పోయి కన్నీరు మున్నీరు అవుతూ సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఈ విషయాన్ని తెలియజేసింది. ఇప్పుడు ఈ వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. మరి ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదండి, తన అందంతో నటనతో భారతదేశాన్ని ఒక ఊపు ఊపేసిన గొప్ప స్టార్ హీరోయిన్ మాధురి దీక్షిత్ గారు. ఈ పేరుకి పరిచయం అవసరం లేదు అని అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఇక స్టార్ హీరోయిన్ మాధురి దీక్షిత్ విషయంలోకి వెళ్తే 1984లో ఆబోధన్య సినిమాతో హీరోయిన్గా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. నటించిన మొదటి సినిమా పెద్దగా గుర్తింపు ఇవ్వలేదు. ఆ తర్వాత 1988లో రిలీజ్ అయిన దిల్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ హీరోయిన్గా కొన్ని దశాబ్దాల పాటు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసి హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్గా మంచి స్టార్డమ్ని ఫ్యాన్ ఫాలోయింగ్ని సొంతం చేసుకుంది. ఇక అలాంటి మాధురి దీక్షిత్ నటించిన సినిమాల్లో దిల్, బేటా, హమ్ ఆప్కి హే కౌన్, దిల్తో పాగల్ హై, త్రిదేవ్, రామ్ లఖన్, సాజన్, కల్నాయక్, రాజా, పుకార్, దేవ్దాస్ ఇలా ఎన్నో సినిమాలు తన అందం నటనతో ప్రేక్షకులందరినీ మైమరిపింపజేసింది. ఎంతలా అంటే యావత్ భారతదేశం మొత్తం ఒకప్పుడు మాధురి దీక్షిత్ గురించే మాట్లాడుకునేంతగా. అంతలా హ్యూజ్ స్టార్డమ్ని ఫ్యాన్ ఫాలోయింగ్ని సొంతం చేసుకున్న ఈమె తన సినీ కెరియర్ పీక్గా ఉన్న సమయంలోనే శ్రీరామ్ నేనే అనే ఒక డాక్టర్ని పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి కాస్తంత విరామం ఇచ్చేసి ఇప్పుడు బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు షోస్కి జడ్జిగా వ్యవహరిస్తోంది. ఇదిలా ఉంటే మాధురి దీక్షిత్ తల్లి పేరు స్నేహలతా దీక్షిత్. ఈమెకి తన తల్లి అంటే పంచప్రాణాలు. చిన్నప్పటి నుంచి తన నటన మీద ఉన్న ఇంట్రెస్ట్ని కనుక్కొని మొదటి నుంచి తనని సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది అని చెప్పుకొచ్చింది. అలాంటి మాధురి దీక్షిత్ తనకి బెస్ట్ ఫ్రెండ్ అయిన తన తల్లిని కోల్పోవడం నిజంగా దురదృష్టం అంటూ తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టేసింది. ఏ కూతురికైనా తల్లిని మించిన బెస్ట్ ఫ్రెండ్ ఉండదు, నాకు మాత్రం మా అమ్మే బెస్ట్ ఫ్రెండ్ అన్నీ తాను. అలాంటి మా అమ్మ ఇప్పుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది, ఎంతో పీస్ఫుల్గా తాను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది, చివరి రోజుల్లో ఎంతో ఆనందంగా గడిపింది అంటూ తల్లితో ఉన్న ఫోటోని షేర్ చేసుకుంటూ ఎమోషనల్గా ఈ మెసేజ్లు పెట్టేసింది. ఈవిడ ఆరోగ్య విషయంలోకి వెళ్తే వయసు మీద పడడం, వయసు రీత్యా ఎన్నో అనారోగ్య సమస్యలతో గత కొంతకాలంగా బాధపడుతున్నట్లుగా, పైగా ఆవిడని ట్రీట్ చేస్తుంది ఎవరో కాదు స్వయాన మాధురి దీక్షిత్ భర్త అయిన శ్రీరామ్ నేనే గారట. తల్లిని తన ఇంట్లోనే ఉంచుకొని దగ్గరగా చూసుకుంటూ ఎప్పటికప్పుడు తల్లికి ట్రీట్మెంట్ని చేయించుకుంటూ దగ్గరుండి మందులు ఇస్తూ ఎంతో ప్రేమగా తల్లిని చూసుకుంటూ వస్తుందట. అలాంటి ఆమె వయసరీత్యా అనారోగ్య సమస్యతో బాధపడుతూ ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయంలోనే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. విషయం తెలిసిన వెంటనే బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు హుటాహుటిన మాధురి దీక్షిత్ ఇంటికి తరలి వెళ్లి ఆవిడకి ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరుస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ వరుస విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలో చిత్రసీమ రంగానికి గర్వకారణంగా నిలిచిన ఓ స్టార్ హీరోయిన్ తల్లిని కోల్పోవడం నిజంగా దురదృష్టం. మరి ఇంతటి విషాదం నుండి మన హీరోయిన్ మాధురి దీక్షిత్ త్వరగా తేరుకునే గుండె నిబ్బరాన్ని, ఆవిడ తల్లి గారి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.